టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్కి సంబంధించి డిటైల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఒకసారి డిటైల్ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూడండి ముందుగా చూసుకున్నట్టయితే ఈసారి మనకు టీఎస్ఎంసెట్ని ఈఎపీసెట్గా మార్చారు అదేవిధంగా టీఎస్ని టీజీగా మార్చారు కాబట్టి మనకు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా వెబ్సైట్లో కూడా మనకు చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది సో ముందుగా డిటెయిల్ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ అనేది మనకు కొన్ని ఫేజెస్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ అని అదేవిధంగా సెకండ్ ఫేజ్ అని ఫైనల్ ఫేజ్ అని మరి ముందుగా ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే ఈ నెల ట్వంటీ సెవెంత్ నుండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోండి మీకు ఫస్ట్ ఫేజ్లోనే మీకు వచ్చిన ర్యాంకుకు మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చేలా మీరైతే చూసుకోవాలి దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నేను మళ్ళీ మన ఛానల్లో క్లియర్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ముందుగా ఫస్ట్ ఫేజ్లో కనుక చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముందుగా మనము ఆన్లైన్లో కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి స్లాట్ వచ్చేసి మనం ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ హెల్ప్లైన్ సెంటర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఈ నెల ట్వంటీ సెవెంత్ నుండి వచ్చే నెల ఫిఫ్త్ వరకు అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏ రోజైతే స్లాట్ అయితే బుక్ చేసుకుంటారో దానికి సంబంధించి మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ట్వంటీ నైన్ నుండి వచ్చే నెల సిక్స్త్ వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఈ నెల థర్టీ నుండి వచ్చే నెల ఎయిత్ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది అనేది మనకు వచ్చే నెల ట్వెల్త్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు వచ్చిన కాలేజ్ అనేది మీకు నచ్చినట్టయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి వచ్చే నెల పన్నెండు నుండి పదహారు వరకు అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ డేస్ తర్వాత సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో మీరు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేస్తారో మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి కూడా మీరు అటెండ్ అయితే అవ్వచ్చు కానీ సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో వాళ్ళు వచ్చేసి సెకండ్ ఫేజ్లో మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ అనేది వచ్చే నెల ఇరవై నుండి మళ్ళీ ఇవ్వచ్చు కానీ ఇక్కడ మనకు మీరు సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది అటెండ్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజీలో సీట్ వచ్చి మీరు ఆ కాలేజీలో సీట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేశారనుకోండి ఆ కాలేజీలో మీకు సీట్ ఉంటుంది ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టి మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో మీకు అది ఫైనల్ అనమాట ఈ విధంగా మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ కంటే కూడా బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి మీకు క్లియర్గా నేను మళ్ళీ సపరేట్ డీటెయిల్ ప్రతి దానికి సంబంధించి నేను మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను సో ముందుగా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా మీరు సెకండ్ ఫేజ్కి అటెండ్ అయినట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉండదు ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఫిజికల్గా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే సెకండ్ ఫేజ్ తర్వాత మీ సీట్ అనేది మీకు ఉండడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఆ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయకుండా మీరు ఉన్నట్టయితే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఆ తర్వాత మనకు నెక్స్ట్ మంత్ థర్టీ నుండి ఫైనల్ ఫేజ్ అనేది మళ్ళీ ఒక ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవే అనమాట ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఇంకా వీటన్నిటికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా మీకు వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి మరి ఇప్పుడు ఆన్లైన్లో స్లాడ్ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా మనకు అక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఫీ అయితే పే చేయాలి ఫీ ఎంత ఉంటుంది మరి అంటే ఫీ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా అదర్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే మనము ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ విధంగా పే చేసి స్లాడ్ అయితే బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది స్లాడ్ బుక్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి మీ నియర్ బై ఉన్న హెల్ప్లైన్ సెంటర్ మనకు డిస్టిక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే పెడతారు మీ హెల్ప్లైన్ సెంటర్ అనేది ముందుగా మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే టీఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ ర్యాంక్ కార్డ్ అనేది ఇంకెవరైనా సరే డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ పైన మనకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనే మెన్షన్ అయితే చేశారు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే టిఎస్ఎంషో ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి హాల్ టికెట్ అదే విధంగా ఆధార్ కార్డ్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మేము అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ బోనఫైట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు టీసీ టీసీ ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లకు మీరు కాలేజీలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇందులో డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అయినప్పుడు మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఇక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుండి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అదే తీసుకెళ్ళాలి అంతకుముందునే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే కాదు ఆ తర్వాత ఎవరికైనా సరే ఈడబ్ల్యూఎస్ అనేది ఉన్నట్టయితే దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు ఎప్పటిదన్నా సరే అది మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎవరికైనా సరే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందో వాళ్ళు సెవెన్ ఇయర్స్ లాస్ట్ సెవెన్ ఇయర్కి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆ తర్వాత ఎంప్లాయీ సర్టిఫికేట్ ఏదో ఒకటి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మైనార్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఐసి టీసీ మీద మైనార్టీ స్టేటస్ అనేది మెన్షన్ చేసి ఉండాలి లేనట్టయితే మీరు హెడ్ మాస్టర్ నుండి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇక్కడ ఎవరైనా సరే క్యాండిడేట్ పిహెచ్ కానీ సిఏపి కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి సో ఇక్కడ గుర్తుంచుకోండి స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేయించుకోవాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే మీరు హెల్ప్లైన్ సెంటర్ అనేది ఇది మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ అనేది బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎవరు ఏ డేట్ రోజు ఏ టైంకి మీరు స్లాట్ బుక్ చేసుకొని అక్కడ మీరు సర్టిఫికేట్ వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఇక్కడ చూడవచ్చు స్పెషల్ కేటగిరీలో ఇక్కడ స్పోర్ట్స్ కానీ సిఏపి కానీ అదేవిధంగా ఇక్కడ ఎన్సీసీ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి ఈ డేట్స్లో మాత్రమే మీరు ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాక్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించింటే ఆ తర్వాత మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా సెకండ్ ఫేజ్ అటెండ్ అవ్వాలంటే ఏంటి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెట్టొచ్చా ఎవరు పెట్టవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్లో మళ్ళీ మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి టీఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడ్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching Jay in